రే విక్కీ, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావురా? నిజంగానా? నిజంరా, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. ఫస్ట్ క్లాసా? నా బంగారు కొండ. వీడు ఫస్ట్ క్లాసా? ఒక్కరోజు కూడా కాలేజ్ మొహం చూడలేదు. వీడు ఫస్ట్ క్లాస్ అంటే యాహూ. అమ్మా అమ్మా. ఏంట్రా? ఇక్కడే ఉన్నా. అమ్మా, డిగ్రీ సిటీలో చదువుతానమ్మా, నాన్న చెప్పి ఒప్పించవే ప్లీజ్. మెల్లగా చెప్పురా, నాన్న వింటారు. ఏరా, నీకు సిటీ చదువులు కావాలా? నీ బాబాయ్మైనా లక్షల ఆస్తులు సంపాదించాడనుకుంటున్నావా? మీ తాత నాకు ఇచ్చింది ముష్టి 30 సెంట్లు, అది బీడుబడిన పొలం. ఊరు బయటున్న ఆ పొలానికి ఇంట్లో ఉన్న నీకు పెద్ద తేడా ఏమీ లేదు. నువ్వు ఆగరా, మూసుకొని నేను చెప్పిన కాలేజీలో చేరి బుద్ధిగా చదువుకో. మా కోసం కాదు, నీ కోసం. ఛా, నేను ఎప్పుడు ఇంతే. నానా, విక్కీ విక్కీ, ఏంటండి ఇలా చేశారు? హాయ్. నీ డ్రెస్ సెన్స్ సూపర్. థ్యాంక్ యూ. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ కాలేజ్. ఐ యామ్ సుంటా. మే ఐ కమ్ ఇన్ సార్? సైలెన్స్. ఐ యామ్ సుంటేశ్వర్ రావు. I will teach English. Oh my God. First today, first class. Let's get in. First day ne galbi kesale. ఇంట్రెస్టింగ్ మ్యాటర్లో ఉంది, బాగా స్టడీ చేయాలి. ఓకే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్స్. మై సెల్ఫ్ కోమలి సార్. దిస్ ఈస్ రోజా సార్. ఐఎమ్ నీరజ సార్. మై నేమ్ ఈస్ దేవి సార్. సారీ ఫర్ ద లేట్, ఐఎమ్ వికీ. హే, నో సిట్. ఐ నో యూ ఫ్రమ్ 5 ఇయర్స్. ఓకే స్టూడెంట్స్, సీ యూ టుమారో, బాయ్. హాయ్, ఐఎమ్ పోత్రాజ్ అండ్ ది మోస్ట్ సీనియర్ స్టూడెంట్ ఇన్ దిస్ క్యాంపస్. వీడికి పోత్రాజ్ కన్నా ఫుక్రాజ్ అని పెట్టేసి. వెరైటీగా ఉంటుంది కదా. హాయ్, నా పేరు అత్తిబొత్తుల పరందాములు, కానీ అందరు నన్ను అబద్ధాలు అంటుంటారు. మాకు మాత్రం నిజాలా చెప్పే. నా పేరు మల్లేష్. నల్లగా ఉంటానని అందరూ ముద్దుగా నల్లేష్ అంటారు. ఆయన పోతరాజు. అందరూ నన్ను షార్ట్గా పొరా అంటారు. అది కదిగో, ఆ బ్లాక్ నేను పే చేసిన ఫీజులతోనే కట్టారు. ఇప్పటికే ఆ బ్లాక్ నుంచి 3 బ్యాచ్లు పాస్ అవుట్ అయ్యా. నేను మాత్రం పోలేదు. ఒకే క్లాస్లో ఒకే బెంచ్ మీద కూర్చొని అవే పాఠాలు వింటూ గత 5 సంవత్సరాలుగా కాలం గడిపేస్తున్నాను. ఇది ఈ కాలేజ్కి నాకున్న అటాచ్మెంట్. తీసుకోరా. సారీ, నాకు సిగరెట్ అలవట్లేదు. మేము పుడుతూ పుడుతూ ఏం నోట్లో సిగరెట్ పెట్టుకొని పుట్టామా ఏంటి? ఏదో కాలేజీలో ఫ్రెండ్స్తో సరదాగా అంతే. ఏంట్రాయుడు,
రెండు పఫ్ఫులు మామా. నాకు మాత్రం హ్యాబిట్స్ లేవు. మనోడు సినిమా కన్నా ఇంటర్వెల్లో వచ్చే ముఖేష్ అడిగి బాగా కనెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు రా బావా, కాలేజ్ కాల్ వచ్చింది. కాలే కాదు మామా, కలరింగ్ కూడా వచ్చిందిరా. కలరింగే కాదు మామా, తర్వాత మీ జాబ్ లేదు కట్ అవుద్ది. ఏందది పర్సు? పర్సా? నేను దొరకకుండా పారిపోయాను అనుకో. అలా ఇందిరా అక్కడ. రే మామా, ఆరెంజ్ టీషర్ట్ పిల్ల నాదిరా. ఆ బ్లూ జీన్స్ పిల్ల నాది మామా. అరే ఆ రెండు వేసుకున్నది ఒకే పిల్ల కదరా, కొంపదీస్ ఇద్దరు షేర్ చేసుకుంటారా ఏందే? బాలంటే ఎప్పుడు అమ్మలను చూడనట్టు అలా చూస్తున్నారు. సూపర్ మామా. వాళ్ళు వింటర్ డాగ్స్, వాళ్ళతో మనకి పనేంటి? క్లాస్కి వెళ్దాం పద. రే అబద్ధాలు, నువ్వు ఇంకెవరినైనా చూసుకో. మరి నాతో అరే ఆపండ్రా, క్లాస్కి వెళ్దాం పదండి. గుడ్ మార్నింగ్ సిడౌన్. థ్యాంక్ యూ సార్. సార్ ఏమైంది? నా మీద ఎవరో రాకెట్ వేశారు సార్. పోతరాజులే, నిన్న క్లాస్లో మనం దేని గురించి చెప్పుకున్నాం? సార్ ఇదే ప్రశ్న నన్ను మూడేళ్ళగా అడుగుతున్నారు. నేను ఎప్పుడైనా చెప్పానా? అడగడానికి మీకు సిగ్గు లేకపోయినా, చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది సార్. ఇలా రాకెట్స్ చేసుకుంటూ టైం పాస్ చేస్తుంటే మూడేళ్ళుగా ఇంక 30 ఏళ్ళైనా ఇక్కడే ఉంటావు. సెట్. సార్ స్టూడెంట్స్, ప్రతి స్టూడెంటు ల్యాబొరేటరీ రీమోడలింగ్ కోసం 2,000 రూపీస్ విత్ ఇన్ 3 డేస్లో పే చేయాలి. ఉన్నట్టున్న మేనేజ్మెంట్ ఫీజులు పెంచితే ఎలా రగట్టు? టూ మచ్ మామా. ఇంకా లాభం లేదురా, డైరెక్ట్గా వెళ్ళి ప్రిన్సిపాల్ని కలుద్దాం. ఈ నవో రక్షన్ చూడలేక సస్తున్నాం. ఈ రోజు క్లాస్ చాలా తేలిగ్గా పట్టుకొచ్చాడు. ఖాళీ గిన్నెలేమో బరువుగా పట్టుకున్నాడు. పార్కర్ కర్మ ఎలా చేస్తుందో ఏమో. రే బావా, వెన్నెల నన్ను చూడట్లేదురా, ఏదైనా ప్లాన్ చేయండి రా ప్లీజ్. అరే మామా, నువ్వే వెళ్ళి ఏదోడు మాట్లాడరా. అరే వికే, నీ 2 లక్షలు ఏదంటే నీకు ఇష్టం రా. లెఫ్టా రైటా? ఏంట్రా ఈ తిక్క ప్రశ్న? తెలేదు తొక్కలేదు మూసుకో. ప్రతి ప్రశ్నకి ఒక లాజిక్ ఉంటుంది మామా. షర్ట్ అనుకో ఒకేసారి వేసుకోవచ్చు, కానీ ప్యాంట్ అలా కాదే.
ఏ లెగ్ అయితే ముందు ప్యాంట్లోకి వెళ్తుందో అదే వాడు లక్కీ లెగ్. నేనైతే రెండు ఒకేసారి పెడతా. రెండునా ఒకేసారా? ఎలారా ప్యాంట్ కూర్చోలేసుకుంటా. సైలెన్స్. ఈ సీన్కి స్క్రీన్ ప్లే నేనే రాస్తా, మీరు జస్ట్ చూస్తూ ఉండండి అంతే. చూడే ఎలా చూస్తున్నారో. రండమ్మా చూడండమ్మా మా వాడికి ఏమైందో. త్వరగా చూడమ్మా, తీయండమ్మా, ఎవరో ఒకరు తీయండమ్మా, వినలమ్మా, తీయమ్మా, గట్టమ్మా. ప్లాన్ వర్కౌట్ అయింది. వెనిలా నన్ను చూసి కట్టుకట్టిందిరా, రోజు ఇలా టచ్లు హగ్గులు ఉంటే అంతకంటే ఇంకేం కావాలా? అరే రమేష్గా, వీడికి సిగ్నల్ అందితే ఆపడం కష్టారా? రే ఆపనరా, మీరు మీ కౌంటర్లు. వెనిల నా గాయానికి కట్టుకట్టి పదే పదే నన్ను చూసి నవ్వుతుందంటే నన్ను లవ్ చేస్తున్నట్ట కదరా. అమ్మని సిగ్గో, ఈ మాత్రం దానికేనా? మొన్న క్లాస్లో రోజా నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది మామా. నిజమే అంటావా? నీకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిందా? కథలు బాగా అల్లుతున్నావురా. అయినా ఎప్పుడో ఇచ్చిందని నువ్వు చెప్తున్నావు, నాకు ఇప్పుడే రియల్ కిస్ ఇచ్చిందిరా కోమలి. మాదిరా లవ్ అంటే. గురువుగారు, ఆ కిస్ ఇచ్చింది కోమలి కాదు, మన స్వీపర్ కోటమ్మ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ రోమియో అండ్ జూలియట్. There will be none without knowing them. I hope everybody knows them. Oh-ho. Ala, Romeo, Juliet angikaram kosam aatrutaga eduru chustu untadu. Appa, tension patke aa chitrale mundu choopinchave. జూలియట్ తన అంగీకారాన్ని అలవోకగా తెలియజేస్తుంది. సారీ సార్. సీ యూ టుమారో. Thank you.
ఏంటిడు? ఇంత లేట్ నైట్ వీడియోలు చూస్తున్నాడంటే కరెక్ట్, నేను అనుకున్నదే కరెక్ట్. దొరికాడు. ఈ టైంలో ఈయన ఫోటో ఎందుకు చూస్తున్నావురా? గుర్తిస్తాను. చెయ్యి, మూసుకొని పడుకో. చూపులు తేడాగా ఉన్నాయి దేవి. ఒక్క 5 నిమిషాలే ప్లీజ్. వింట్రా, మాటలు కూడా మారుతున్నాయి. నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవే ప్లీజ్. ఒక్కసారి రావే. ఇంకొక మాట మాట్లాడితే ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేస్తా. మైండ్ ఇట్. ప్రిన్సిపల్ అయినా మీ అమ్మైనా మా నాన్నైనా అందరూ ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళేనే. చి, నువ్వు మారవరా. అదేదో మీరే మారొచ్చుగా. ఇడియట్. దేవి లైన్లోకి వచ్చినట్టుంది. అబ్బా, ఎంత పెద్ద బిల్డింగో. ఎక్కడున్నాడో ఏమో ఈడు. బాబా, ఆ పోతరాజు ఏడున్నాడు? పోతరాజా? మాకు తెలియదండి. బాబో, మా పోతరాజుని అప్పటి నుండి చూస్తా ఉండా, కనబడలేదు. ఎక్కడున్నాడో కాస్త చెప్పండి బాబు. ఉయిస్ పోతరాజ్. ఇలా భాష ఏందో, ఏందో ఈ ప్రపంచకం. మా పోతరాజే అనుకున్నాను కానీ అలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరు కావాలండి మీకు? అబ్బా, ఒక్కడు దొరికాడు. మా పోతురాజు అండి. 5వ పరీక్షలు మొన్ననే రాశాడు. 5వ కనిపించులని అందరిని అడిగాను, ఒక్కడు కూడా సమాధానం చెప్పలేదు. పోతురాజు పోరానా? వాణ్ణి అలా పిలుస్తారా ఇక్కడ? వేదవన్నారా? వేదవా? వాణ్ణి నిజంగానే ఎదవండి బాబు. కొంప తీసి వాడికి మీరే నప్పించారేంటి? నేను ఈ కాలేజీలో 2 కెమిస్ట్రీ టీచ్ చేస్తున్నాను, కానీ వాడు మాత్రము 5 నుండి ఫెయిల్ అవడము, సప్లిమెంట్ రాయడం, ఇదే పని అయిపోయింది ఈ యాదవకి. వేష్ఫెలో అన్నట్టు వాడితో మీకు పని ఏంటి? మీ క్లాస్మేట్ పోతురాజు కన్నద్దండ్రి నేనే బాబు. ఒరి, వాడి మ్యాటర్ మొత్తం వాళ్ళ నాన్నకి చెప్పేశారా? ఏమవుతుందో ఏమో. సరే అండి, నా క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. ఈరోజు ఆ పోతురాజు గడు ఫినిష్. ఇంత దూరం ఎందుకు వచ్చావు నాన్న? అసలే నీకు ఒంట్లో బాగుండలేదు, ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చావుని కదా. అలా వచ్చే ఇన్నాళ్ళు మమ్మల్ని సంతోషంగా బతకనిచ్చావు, కానీ ఇప్పుడు నిజం తెలిసి ఎలా బతకాలో కూడా తెలియడం లేదురా. ఇదిగో నీకు ఇష్టమని మీ అమ్మ లడ్డూలు చేసి పంపింది, బాగా తిను. నేనేమో రెక్కలు ముక్కలు చేసుకొని డబ్బులు పంపిస్తా, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆగతాయిగా తిరుగుతుండు. నిజం తెలిసినందుకు బాధగా లేదురా? అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేశావు చూడు, తట్టుకోలేకున్నానురా. మామా, లాస్ట్ మూమెంట్స్ స్వీట్గా ఉండాలి, లెట్స్ ఎంజాయ్ రా. ఈరోజు మన రూమ్లో బాగా ఎంజాయ్ చేయాలరా. రే మామా, ఈరోజు పార్టీ నాదిరా. హా? ఏర్లై పొంగాల. ఓ యాహూ!